करोना निवारण చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ వ్యాపార కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండంపల్లి సరోజ విమర్శించారు. రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అఖిల భారత వ్యాపార కార్మిక సంఘం పిలుపు మేరకు నల్గొండ మండల నాయబ్ తహసీల్దార్ రంగారావుకు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయడం లేదని ఆమె విమర్శించారు. ప్రతి పేద కుటుంబానికి 7500 రూపాయలు 50 కేజీల బియ్యం 6 నెలల పాటు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మన్నం భిక్షం, గోలి నరసింహ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.